ఇంత దౌర్జన్యంగా పరిపాలన జరుగుతుంటే అంటే రాష్ట్ర ప్రజలు ఏమి చేయరు లేకపోతే చూస్తూ ఉంటారు అని అనుకుంటున్నారంటారా అవి ఏం జరుగుతుంది ఇప్పుడు నిన్నటి రోజున చెప్పాలంటే రాష్ట్రంలో రాజ్యాంగాన్ని స్వయంగా ఈరోజు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ అదేవిధంగా రాష్ట్ర ఏదైతే రాజకీయ పరంగా వీళ్ళు చేసిన దాడులను చూస్తే పోలీస్ వ్యవస్థే స్వయంగా దగ్గరుండి ఈరోజు రాజ్యాంగాన్ని కూని చేయించింది అని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను ఈరోజు రాష్ట్ర కార్యాలయం నిజంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఎవరైతే దేశంలో అత్యంత విఐపీలు ఉన్న పర్సన్స్లో ఒకటి ఎన్ఎస్జి కమాండోస్ ఉన్న ఒక వ్యక్తి కార్యాలయానికి వచ్చి ఆయన మెయింటైన్ చేస్తున్న ఒక పార్టీ ఆఫీస్ ఒక ఆర్గనైజేషన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి ఆ సొంత కార్యాలయానికి వచ్చి వీళ్ళు దాడి చేశారు అంటే ఎంత ధైర్యం ఉండుంటే వీళ్ళు ఈరోజు ఇట్లా చేస్తారు ఎంత ధైర్యంగా వీళ్ళు ఎటువంటి ఈరోజు రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కూతవేటి దూరంలో ఈరోజు డీజీపీ ఆఫీస్ ఉందండి ఈరోజు అక్కడ చూ ఉన్న రాష్ట్ర పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా బొమ్మల్లాగా వాళ్ళ కాళ్ళ కింద బూట్లు నాకడానికి వైఎస్ఆర్సీపీ పి నాయకుల ఎవరైతే అధికార నాయకులు ఉన్నారో వాళ్ళ కాళ్ళ కింద బూట్లు నాకడానికి మాత్రం ఈరోజు పనికొచ్చారు తప్పించి వీళ్ళు కాళ్ళ దగ్గర సేవలు చేసుకోవడానికి పనికొస్తున్నారు తప్పించి రాష్ట్రంలో అమ్మాయిలపైన అత్యాచారాలు జరిగినా రాష్ట్రంలో మాదక ద్రవ్యాలను ఈరోజు భయంకరంగా విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దొరుకుతున్నా కూడా ఎక్కడో ముంద్రాపోర్ట్లో హెరోయిన్ దగ్గర నుంచి ఏ రకరకాల ఎక్కడ ఏ కన్సైన్మెంట్స్ చూసుకున్నా ఎక్కడ వేరే ఇతర రాష్ట్రాల్లో ఏదైతే గంజాయికి సంబంధించిన కానీ మాదక ద్రవ్యాలకు సంబంధించిన కానీ పట్టుబడ్డ ఆంధ్ర రాష్ట్రపు మూలాలు దొరుకుతున్నప్పుడు ప్రశ్నించడంలో పట్టప్గా చేసిన తప్పే ఉందండి ఇదే బూతుల మంత్రి కొడాలి నాని రోడ్ల మీద నుంచుని చంద్రబాబు నాయుడు గారిని నలభై ఏళ్ల రాజకీయ సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని అదేవిధంగా మా జాతీయ ప్రధాన కార్యదర్శిని గారు లోకేష్ గారిని ఇద్దరినీ కలిపి అమ్మనాభూతులు తిట్టిన వీళ్ళని ఈరోజు మరి మంది వెళ్ళి దాడులు చేయాలి మేము ఏ విధంగా మా భావ ప్రకటన స్వేచ్ఛను చూపించాలి డీజీపీ గారు గౌతమ్ సవాంగ్ గారు మీరు కూడా చెప్పండి మాకు ఉందండి భావ ప్రకటన స్వేచ్ఛ తెలుగుదేశం కార్యకర్తలు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది ప్రతి కార్యకర్త వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను ఏ విధంగా చూపించాలో ఆ విధంగా కూడా మేము చూపిస్తాము కాకపోతే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మా వెనక ఉండి మమ్మల్ని సంయమనంగా ఉంచుతున్నారు కాబట్టి మీరు ఇప్పటి వరకు అయినా సరే రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఇలా నెల ఉన్నాయి ఇంకాను మీరు ఇదే విధంగా గత రెండున్నర సంవత్సరాల నుంచి మా రాష్ట్ర మా కార్యకర్తల పైన మా రాష్ట్రంలో ఉన్న మా తెలుగుదేశం కార్యకర్తల పైన మా నాయకుల ఆస్తుల పైన దాడులు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్న దాడులు చేసి దౌర్జన్యాలు చేస్తున్నారు మొన్న పట్టాభిగారి పైన కూడా ఒకసారి దాడి జరిగింది ఆల్రెడీ ఇది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ ఈ డీజీపీకి కానీ మేము ఒకటే హెచ్చరిస్తున్నాము మా వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతవరకు మీ ఆటలు సాగుతాయండి ఒక్కసారి ఆయన గనుక మమ్మల్ని కను సైగ చేసి వదిలితే ఈరోజు వైసీపీ కార్యకర్తలు మామూలుగా కాదు ఒకేసారి వాళ్ళు మట్టి కొట్టుకుపోతారు మా తెలుగుదేశం కార్యకర్తల దేనికి సంకేతం మేడం అంటే ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క అభివృద్ధి లేదు ఓవైపు ఉద్యోగాలు నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు మరోవైపు మీరు అన్నట్టుగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి ఇవన్నీ వదిలేసేసి ప్రతిపక్ష నాయకుల ఇళ్ల మీదకో లేకపోతే కార్యాలయాల మీదకో పొలుగులు సుత్తులు కర్రలు తీసుకుని వెళ్ళి దాడులు చేయడం దా అదంతా కూడా పోలీసులు దగ్గర ఉండి అంటే పోలీసుల వ్యవస్థ పక్కనే ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడికి రక్షణ ఉందంటారు ఈరోజు మీరు నిన్న దాడులు చూసారండి ఇదా అండి ప్రజాస్వామ్యం ఈ విధంగా వాళ్ళు ప్రజాస్వామ్యం తెలుపుతున్నారు ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు చేసిన ఏ ఏవైనా ఆరోపణలే కావచ్చు లేదు అంటే మేము చెప్తున్న నిజాలే కావచ్చు మీకు దమ్ము ఉంటే సిగ్గు ఉంటే ధైర్యంగా వచ్చి ఎదుర్కొని మేం చెయ్యట్లేదు అని నిజాల్ని నిరూపించుకోండి మీ మీద ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో లేదు మేము అటువంటి పనులు చేయట్లేదు ఇదిగోండి మేము ఖచ్చితంగా దీనిపైన శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాము లేదు అంటే మా మీద ఎంక్వైరీలు వేసుకోండి మీరు సిట్ ఎంక్వైరీలు వేసుకోండి అని నిరూపించుకోండి అది కాక పాలన చేత ఈరోజు సిగ్గు లేకుండా ఆడింగి వెల్లాగా ఈరోజు కొజ్జల్లాగా ఈరోజు రాష్ట్ర కార్యాలయానికి వచ్చి మా దేవాలయమైన మా రాష్ట్ర కార్యాలయానికి వచ్చి సిగ్గు లేకుండా ఈరోజు దాడులు చేశారు ఏ విధంగా చూడడం కాదండి జగన్మోహన్ రెడ్డి అనేవాడే ఫ్యాక్షనిస్ట్ ఆ ఫ్యాక్షనిస్ట్ నేపథ్యంతో పుట్టిన వాడి వెనక ఉన్న జనాలు ఎట్లా ఉంటారు వాళ్ళ మంద ఎట్లా ఉంటుంది అనేది ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తలు ఎట్లా ఉంటారు అనేది రెండున్నర సంవత్సరాలుగా కూడా దాడి జరుగుతుంది మా కార్యకర్తలు చనిపోతున్నప్పుడు కూడా మేము చూస్తూనే ఉన్నాం కాకపోతే ఓర్పుతో ఖచ్చితంగా ఈ ఈ పరిపాలనకి ఓటుతోనే మేము వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని చూసాం కానీ వీళ్ళు మారేట్టు లేరు ఇంకా దౌర్జన్యాలకి తెగింపు ఎట్లయితే తెగింపు వాళ్ళు చేశారో అదేవిధంగా మేము కూడా తెగిస్తామండి ఉంది ముందు మేము కూడా చూపించే టైం అయితే మీకు ఉంది అంటే ఈ రోజున నిన్న దాడులు చేసిన వాహనాలు ఏవైతే ఇక్కడ ఇక్కడికి వచ్చి వాహనాల్లో వచ్చి దాడులు చేశారు అదే వాహనాలు సీఎం క్యాంప్ కార్యాలయం ఆయన ఇంటి నివాసంలో ఉన్న పరిస్థితి అంటే ఇవంతా తెలియకుండానే జరుగుతుందంటారు ప్రభుత్వంలో రాష్ట్రంలో వివిధ మా పార్టీ కార్యాలయాల్లో కానీ నాయకుల పైన కానీ చేశారు అంటే ఏకకాలంలో చేశారంటే ఇది జగన్మోహన్ రెడ్డి రచించిన రచించి అమలు పరిచిన దాడులు తప్పించి ఖచ్చితంగా ఈ దీంట్లో అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అనుకోవడానికి లేదండి స్వయంగా ముఖ్యమంత్రి రచించి పథకాన్ని అమలు పరిచాడు ఏ విధంగా అయితే పులివెందుల్లో రాజకీయాలు చేసి పులివెందుల్లో పులివెందుల్ని వాళ్ళ గుప్పెట్లోకి తెచ్చుకున్నారో రాష్ట్రంలో అదేవిధంగా రాష్ట్రం మొత్తం కూడా పులివెందులు రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారు ముఖ్యంగా మహిళలను కూడా ఇన్క్లూడ్ చేసి ఇందులో ప్రతి చోట ఎక్కడ ఘటన జరిగినా కూడా అక్కడ మహిళలు ప్రత్యక్షంగా పాల్గొన్న పరిస్థితి అంటే ఏంటి మేడం అంటే మహిళలను కూడా వాళ్ళని పొల్యూట్ చేసి కనీసం అంటే ఒకరు ఒక ఆడవాళ్ళు రోడ్డు మీదకి రావాలంటే ఆలోచించే పరిస్థితిలో ఈ రోజున వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో పాటు ఉన్న మహిళలని మనం మనం నిన్న వైజాగ్ లో జరిగిన మహిళలు చేసిన ఇన్సిడెంట్స్ మనం నిన్న చూసాము వాళ్ళు ఏ విధంగా రౌడీల్లాగా వాళ్ళు మహిళలు అని మనం అనుకోకూడదండి వాళ్ళు పొలిటికల్గా తయారు చేసిన రౌడీలు అది స్వయంగా మన తాడేపల్లి హౌస్ నుంచి వాళ్ళకి స్వయంగా శిక్షణ ఇస్తూ వాళ్ళని రౌడీల్లా తయారు చేస్తున్నారు వాళ్ళు మహిళలు కాదు మహిళలు అనుకోవడంలో మళ్ళీ మా మహిళా లోకానికి అది దిగజారిపోయింది తన మా మహిళా లోకం వాళ్ళు పొలిటికల్ రౌడీలు అండి మనం చూసాం నిన్న ఒక ఆ అంటుంది స్వయంగా ఇదిగోండి పోలీసులకి ఫోన్ చేసి మంత్రి అవంతి గారు మాట్లాడతారంట మంత్రి మంత్రి అవంతి మాట్లాడతారంట ఫోన్ తీసుకోండి అంటుంది పోలీసులు మేము తీసుకోమంటే తీసుకోరా మీరెవరు తీసుకోరని పోలీసులనే భయపడుతుందంటే వీళ్ళు ఏ స్థాయిలో పోలీసులు కూడా భయపడుతున్నారంటే ఇంకా పోలీసులు చేతి కాదండి వీళ్ళకి గాజులేసుకుని కూర్చోండి ఎందుకు వచ్చింది డీజీపీ మాకు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేనప్పుడు ఒక పక్కన అమ్మాయిలపైన అత్యాచారాలు దొంగతనాలు దోపిడీలు మాదక ద్రవ్యాలు లేదు అంటే కరప్షన్ అంతా ఇంత పెరిగిపోయినప్పుడు మీకు చేతకైనప్పుడు శాంతి భద్రతలు నెలకొల్పలేనప్పుడు ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడానికి ప్రతిపక్ష నాయకుల్ని ఏదైనా లేదు అంటే పరామర్శలకు వెళ్ళినా లేదంటే ఇంకొక విధమైన ప్రోగ్రాములు చేసినా ఆపడానికి కేవలం పనికొచ్చే మీ పోలీసులు వెళ్ళి మానేసుకోండి లేకపోతే మీరు వైఎస్ఆర్సీపీ కా కార్యకర్తలాగా జన్ వాళ్ళ కండువాళ్ళు కప్పుకొని తిరగండి రోడ్ల మీద మేము కూడా ఏం అభ్యంతరం లేదండి కానీ రాజ్యాంగపరంగా ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా ఉండే వ్యవస్థ మీది అలా కాకుండా న్యూట్రల్గా కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు వన్ సైడ్ తీసుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను నీకు గౌతమ్ సవాంగ్ గారికి ఖచ్చితంగా చెప్తున్నాను ఇంత సంయమనంగా అయితే మేము ఉండము అది గుర్తుపెట్టుకోండి భౌతిక దాడులకు పాల్పడుతున్నారు ఆస్తులు నష్టానికి పూరగలుపుతున్నారు అంటే ఇదే తరహా చర్యలు కనుక మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం అయితే ఏంటి అండి మీరు అంటే న్యాయపరంగా ఏదైనా పోరాటం చేయదలుచుకున్నారా లేకపోతే దాడికి ప్రతి దాడి అనే కోణంలో వెళ్తారా ఖచ్చితంగా న్యాయపరంగా అయితే ముందు మేము పోరాటం అయితే చేస్తామండి దాడి చేసినప్పుడు ఖచ్చితంగా ప్రతి దాడి చేయాల్సిందే ఇన్నిసార్లు మా మీదకి వచ్చినప్పుడు మేమేమీ చేతులకి గాజులు వేసుకుని కూర్చోలేదు కదా మరీ మరి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీదకి వచ్చి రండి రండి అంటున్నప్పుడు మేము కూడా దానికి తగ్గట్టు మేము కూడా ఎవరైనా మా మీదకి దాడికి వస్తే దాడి జరిగే సందర్భంలో ప్రతి దాడి చేసి అయితే చూపిస్తాం ఇది కూడా మైండ్ గేమ్ అనుకోవచ్చు కదా మేడం అంటే కావాలని రెచ్చగొట్టి మీ మీద కేసులు పెట్టి అంటే పోలీస్ ప్రజల్లో ఒక భయానక ఆందోళన పరిస్థితులు అంటే ఎదురు తిరిగితే కేసులు పెట్టేసి లోపల వేస్తాం అనేటువంటి ఒక మైండ్ గేమ్గా ఆలోచించుకోవచ్చు పోలీస్ కేసులు వాళ్ళ మీద మా మీదేనండి అండి వాళ్ళ మీద పెట్టరా మేము కూడా పెడతాం కదా మాకు లా మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది సెక్షన్స్ మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది రాజ్యాంగం మీద ఖచ్చితంగా నమ్మకం ఉంది రాజ్యాంగ బద్దంగానే మేము వెళ్తాము పోలీసులు ఇక్కడ మాకు సహకరించకపోతే ఖచ్చితంగా కోర్టులో మేము కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాం హై ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి